शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। स्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत् पादशंकरं लोकशंकरं। वेद संस्कृति यूट्यूब चैनल की मी अंदर की कूडा स्वागतम। मनलो चाला मंदिकी मन पुराणालु ఇతిహాసాలు గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైనది అని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. ఆ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం నేను ఈ వీడియో ద్వారా చేస్తాను. అసలు మన బ్రహ్మాండం ఎక్కడి నుంచి పుట్టింది, మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ లేనప్పుడు మన సూర్యచంద్రులు మన నక్షత్రాలు దేవతలు వీరెవరూ కూడా లేనప్పుడు అంతా శూన్యమే ఉండేది. ఆ శూన్యం నుండి ఒక దేదీప్యమానమైన ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి నుండి ఓంకార నాదం వస్తూ ఉండేది. ఆ ఓంకారం నుండి సదాశివుడు ఉద్భవించాడు. ఆ సదాశివుడు తాను వచ్చిన ఓంకార నాదం నుండి ఓంకార మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సదాశివుడు తనలో నుంచి మహావిష్ణువుని ఉద్భవింపజేస్తాడు. ఆ మహావిష్ణువు సదాశివుణ్ణి దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు ఉద్భవించాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను ఏమి చేయాలో చెప్పండి అని అడగ్గా, అప్పుడు ఆ సదాశివుడు, నిన్ను మహావిష్ణువు అంటారు, నీవు కాఠిన్యం నుండి జ్ఞానం తీసుకుంటావు అని చెప్తాడు. అప్పుడు ఆ మహావిష్ణువు సముద్రంలోకి వెళ్ళి ఒక మహాయుగం పాటు తపస్సు చేస్తాడు. ఆ మహావిష్ణువు అలా తపస్సు చేసినప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలం పుడుతుంది. ఆ కమలము ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఆ బ్రహ్మదేవుడు తాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవడానికి ఈ విశ్వం మొత్తం కూడా తిరుగుతాడు. కానీ అతనికి సమాధానం దొరకదు. అతనికి శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఆ మహావిష్ణువుని, నీవు ఎవరు, నేను ఎవరు, నేను ఎందుకోసం పుట్టాను అని అడుగుతాడు. అప్పుడు మహావిష్ణువు, ఓ పితామహ, నీవు బ్రహ్మదేవుడివి, నీవు నా నుండి ఉద్భవించావు అని చెప్పగా, అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నీవు ఎవరు నన్ను పుట్టించడానికి అని అడుగుతాడు. అప్పుడు ఆ సదాశివుడు అగ్నిలింగంలో ప్రత్యక్షమయ్యి, మీరు ఎందుకు ఇలా వాదించుకుంటున్నారు అని అడగ్గా, అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, మాలో ఎవరు గొప్ప తెలియడం లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ సదాశివుడు, మీలో ఎవరైతే ఈ అగ్నిలింగం యొక్క ఆది మరియు తుదిని తెలుసుకొని వస్తారో వారే గొప్ప అని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అగ్నిలింగం యొక్క ఆది తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ బ్రహ్మదేవుడు తుది గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. మహావిష్ణువు 4 యుగాల పాటు ఆ లింగం యొక్క ఆది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వెళ్ళగా, 4 యుగాల పాటు ప్రయత్నం చేసినా కూడా ఆ అగ్నిలింగం యొక్క ఆదిని తెలుసుకోలేకపోతాడు. బ్రహ్మదేవుడు కూడా 4 యుగాల పాటు ప్రయత్నం చేసిన ఆ అగ్నిలింగం యొక్క తుదిని తెలుసుకోలేకపోతాడు. వారిద్దరూ కూడా తిరుగు ప్రయాణమై వస్తారు. మార్గమధ్యంలో బ్రహ్మదేవునికి ఒక గన్నేరు పుష్పం కనిపిస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గన్నేరు పుష్పంతో, ఓ పుష్పమా, నేను ఈ లింగం యొక్క తుదిని తెలుసుకున్నాను అని చెప్పు అని చెప్తాడు. వారిద్దరూ కూడా ఆ లింగం యొక్క మధ్యకు చేరుకొని
చేరుకుంటారు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ సదాశివునితో ఇలా అంటాడు, సదాశివ నేను ఈ లింగం యొక్క ఆదిని తెలుసుకోలేకపోయాను, నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఈ లింగం యొక్క తుదిని కనుక్కున్నాను అని చెప్పి ఆ గన్నేరు పుష్పం చేత సాక్ష్యం చెప్పిస్తాడు. అప్పుడు కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు ఆ సదాశివుడు, ఓ బ్రహ్మ నీవు ఇలా అబద్ధాలాడడం చాలా నేరము, నీవు ఇంతటి తప్పిదం చేసినందుకు గాను ముల్లోకాల్లో కూడా నీవు ఎప్పుడూ కూడా పూజింపబడవు అని శపిస్తారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు సృష్టి చేసే శక్తిని బ్రహ్మదేవునికి స్థితికారకుడిగా మహావిష్ణువుని నియమిస్తారు, తాను మాత్రం లయకారకుడిగా మిగిలిపోతారు. మన త్రిమూర్తుల జన్మ రహస్యం ఇది. తర్వాత వీడియోలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఎలా ప్రారంభించాడు అని తెలుసుకుందాము. మంగళం మహత్.